ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడిని, వేమూరు శాసనసభ్యులుగా నక్కా ఆనందబాబుని భారీ మెజారిటీతో గెలిపించిన సందర్భంగా తెలుగుదేశం పార్టీ రాష్ట్ర తెలుగు యువత అధికార ప్రతినిధి కనగాల మధుసూదన్ ప్రసాద్ మహాపాదయాత్రకి శ్రీకారం చుట్టారు. బాపట్ల జిల్లా కొల్లూరు గ్రామం నుంచి తిరుమల తిరుపతి దేవస్థానం వరకు చేపట్టిన పాదయాత్ర విజయవంతంగా నెల్లూరుకి చేరుకుంది. ఈ సందర్భంగా నెల్లూరులో నగర టీడీపీ అధ్యక్షులు మామిడాల మధు ఆధ్వర్యంలో మధుసూదన్ ప్రసాద్ పాదయాత్రకు ఘనస్వాగతం పలికారు. ఏడుకొండలవాడి ఆశీస్సులతో మీ పాదయాత్ర దిగ్విజయంగా పూర్తి కావాలని మధు ఆకాంక్షించారు. అనంతరం మధుసూదన్ ప్రసాద్ మామిడాల మధులు మీడియాతో మాట్లాడారు. ఈ కార్యక్రమంలో 4వ డివిజన్ అధ్యక్షులు ఆదినారాయణరెడ్డి, డివిజన్ వైస్ ప్రెసిడెంట్ మణి, టీడీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. నమో వెంకటేశాయ. నా పేరు కనగాల మధుసూదన్ ప్రసాద్, రాష్ట్ర తెలుగు యువత అధికార ప్రతినిధి. మాది కొల్లూరు గ్రామం, వేమూరు నియోజకవర్గం, బాపట్ల జిల్లా. ఈరోజున మేము అక్కడి నుంచి పాదయాత్రగా బయలుదేరి తిరుమలకి వెళ్ళటం జరుగుతోంది. ఈ సందర్భంగా ఇక్కడికి విచ్చేసిన మాకు స్వాగతం పలికినటువంటి నగర పార్టీ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు మామిడాల మధు గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. ముఖ్యంగా ఈ పాదయాత్ర ఉద్దేశం కనుక మీరు గమనించినట్లయితే, గత 5 సంవత్సరాల్లో జగన్మోహన్ రెడ్డి అనే రాక్షసుడు ఈ రాష్ట్రాన్ని అధోగతి పాలు చేయడంతో పాటు ప్రజల్ని నానా ఇబ్బందులకు గురి చేశాడు. అలాంటి సందర్భంలో ఈ దుర్మార్గ ప్రభుత్వాన్ని అంతమొందించాలని చెప్పి మనకు కలియుగ దైవంగా ఉన్నటువంటి వెంకటేశ్వర స్వామిని మొక్కోవడం జరిగింది. ఆ మొక్కు ఆయన మేము కోరిందే తడవుగా మొక్కు తీర్చాడు, కోరిందే తడవుగా మా కోరిక తీర్చాడు. వెంకటేశ్వర స్వామి ఈ జగన్మోహన్ రెడ్డి అనే రాక్షసుడిని అధక పాతాళానికి తొక్కి కేవలం ప్రతిపక్ష హోదా కూడా లభించకుండా చేయటం వల్ల మేము అత్యంత భక్తి శ్రద్ధలతో మా గ్రామం నుంచి బయలుదేరి తిరుమల వరకు పాదయాత్రగా వస్తున్నాము. ఈ రోజున 9వ రోజు ఈ పాదయాత్ర, 9 రోజులు కంప్లీట్ అయ్యి 10 రోజుకి వచ్చింది. ఈ రోజున 10వ రోజు మొదలు పెట్టబోతున్నాం. ఈ సందర్భంగా స్వాగతం పలికినటువంటి మధు గారికి, వారి మిత్రులకి, తెలుగుదేశం పార్టీ నాయకులకి, కార్యకర్తలకి అందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. వెంకటేశాయ, ఈరోజు తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యదర్శి అయినటువంటి అంటే నక్కా ఆనందబాబు గారి కాన్స్టిట్యున్సీ నుంచి ఈరోజు మధుసూదన్ ప్రసాద్ గారు, డాక్టర్ మధుసూదన్ ప్రసాద్ గారు ఈరోజు అంటే గతంలో మొక్కున్నారనమాట. అతను జగన్మోహన్ రెడ్డి అనే రాక్షసుడు ప్రజలపై పడి ప్రజల్ని నానా ఇబ్బందులు పెట్టి గందరగోళం చేసిన పరిస్థితుల్లో ఆ రోజుల్లో వెంకటేశ్వర స్వామి దగ్గరికి వచ్చి ఈసారి జగన్మోహన్ రెడ్డి గెలవకూడదు, ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వంలోకి రావాలా, ముఖ్యమంత్రి అవ్వాలా అని చెప్పి వాళ్ళు గట్టిగా వెంకటేశ్వర స్వామిని మొక్కొని ఈరోజు ఆ మొక్కు తీర్చుకునే భాగంలో 1వ తేదీ నుంచి వాళ్ళ కాన్స్టిట్యున్సీ నుంచి బయలుదేరి ఈరోజు 9వ రోజు కంప్లీట్ చేసి 10వ రోజుకి మన కేపీఆర్ కళ్యాణ మండపం నెల్లూరు నగరం నుంచి బయలుదేరుతున్నారు పాదయాత్రగా. నిజంగా కూడా ఆ వెంకటేశ్వర స్వామి భక్తి శ్రద్ధలతో వీళ్ళందరూ కూడా నిష్ఠగా బయలుదేరుతున్నారు. ఎందుకంటే రావణ కాష్టం పోయి ఈరోజు మంచి రోజులు వచ్చాయని చెప్పి ప్రజలందరూ కూడా అనుకుంటున్నారు. అలాగే దేవతలు, దేవదూతలు, అలాగే అల్లా, అలాగే క్రిస్టియన్స్, ప్రతి ఒక్కరు కూడా ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి కావాలని చెప్పి ప్రతి ఒక్కరు కూడా కోరుకోవడం జరిగింది. అలాగే చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత వీళ్ళు 1వ తేదీ నుంచి ఈ పాదయాత్ర స్టార్ట్ చేయడం జరిగింది. ఈ పాదయాత్రలో వీళ్ళకి ఆ వెంకటేశ్వర స్వామి అనుగ్రహం ఎప్పుడు ఎల్లవేళలా ఉండాలని చెప్పి వీళ్ళందరికి కూడా అష్టైశ్వర్యాలు, అలాగే ఆయురారోగ్యాలు, అలాగే వారు ఏదైతే అనుకున్నారో అవన్నీ కూడా తీర్చేదానికి ఆ వెంకటేశ్వర స్వామి వీళ్ళందరినీ కూడా మనసారా ఆశీర్వదించాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు. జన్మదిన శుభాకాంక్షలు. అందరినీ ఆప్యాయంగా పలకరించే మా పెద్దాయన, ఆత్మకూరు నియోజకవర్గ ప్రజల ఆరాధ్య దైవం, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రివర్యులు, గౌరవనీయులు శ్రీ ఆనం రామనారాయణరెడ్డి గారికి జన్మదిన శుభాకాంక్షలు. మీ చిలపోగు శివ, చుంచులూరు గ్రామం, మరిపాడు మండలం. తలపనేని శ్రీనివాసులు, టీడీపీ నాయకులు, నాగరాజుపాడు గ్రామం, మరిపాడు మండలం. జన్మదిన శుభాకాంక్షలు. జనం కోసం ఆనం, ఆనం వెంటే ఉంటాం మనం. మా అభిమాన నాయకుడు, ప్రజా సేవకుడు, పెద్ద ఆయన, ఆత్మకూరు శాసనసభ్యులు, రాష్ట్ర దేవాదాయ ధర్మాదాయ శాఖ మాధ్యులు, గౌరవనీయులు శ్రీ ఆనం రామనారాయణరెడ్డి గారికి మా హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు. ఇట్లు గుండ్లపల్లి శ్రీనివాస యాదవ్, టీడీపీ మండలాధ్యక్షుడు. బానా శ్రీనివాసరెడ్డి, టీడీపీ జిల్లా మాజీ కార్యదర్శి. బానా తేజారెడ్డి, టీడీపీ యువ నాయకులు, సంగం మండలం. పొట్టపల్లి ఆనంద్, కొరమర్ల టీడీపీ కార్యదర్శి. కృష్ణ, ఎస్ఎస్ఎల్ టీడీపీ నాయకులు, గాంధీ జనసంఘం.
జన్మదిన శుభాకాంక్షలు. ప్రజానాయకుడు, అపర భగీరథుడు, ఆత్మకూరు అభివృద్ధి ప్రదాత, ఆత్మకూరు శాసనసభ్యులు, రాష్ట్ర దేవాదయ ధర్మాదయ శాఖ మాత్యులు, గౌరవనీయులు శ్రీ ఆనం రామనారాయణ రెడ్డి గారికి జన్మదిన శుభాకాంక్షలు. మీ ఆనం ప్రసాద్ రెడ్డి, సర్పంచ్, టీడీపీ నాయకులు వెంగారెడ్డిపాలెం, పగడాల రఘురామయ్య, భీమేశ్వర స్వామి దేవస్థానం చైర్మన్, టీడీపీ నాయకులు వంగల్లు, సూరా శ్రీనివాసరెడ్డి, మాజీ నీతి సంఘం అధ్యక్షులు, టీడీపీ నాయకులు సిద్దిపురం.